ఈ మధ్య కాలంలో బీపీ డయాబెటిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. 30 ఏళ్లు దాటే ప్రతి ఒక్కరిలో ఈ రెండు వ్యాధులు అటాక్ చేస్తున్నట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. నగరాలు పట్టణాలతో పాటు గ్రామీణులను కూడా ఈ సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి 8 మందిలో ఒకరికి షుగర్ ఉంటున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో 26%, పట్టణాల్లో 30% మంది బీపీతో బాధపడుతున్నారని అంచనా. పల్లెల్లో 19%, పట్టణాల్లో 24% షుగర్ బాధితులున్నారు. యంగ్ జనరేషన్ తో పాటు ఉద్యోగుల్లో ఎక్కువగా ఈ వ్యాధులు కనిపిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. చాలా మందికి తెలియకుండా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, అది వాళ్ళకి తెలియకుండా ఉండడం, షుగర్స్ ఎక్కువగా ఉండడం, అది వాళ్ళకి తెలియకుండా ఉండడం, అనుకోకుండా ఏదో ఒక కారణం చేత బ్లడ్ టెస్ట్ చేయడము లేకపోతే వేరే ఇతరత్ర ఇబ్బందుల వల్ల యాక్సిడెంటల్గా చెక్ చేయడము జరుగుతుంది. ఆ తర్వాత డిటెక్ట్ అయిన తర్వాత తెలుసుకుంటున్నారు బీపీ ఉంది, షుగర్ ఉంది అని. ఇది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎందుకు చూస్తున్నాము, అన్ని సెగ్మెంట్స్ వాళ్ళకి చూస్తున్నాం. ఎక్కువగా ఉద్యోగస్తుల వరకు ఎందుకు అంటే వాళ్ళ డైలీ షెడ్యూల్, వర్క్ యాక్టివిటీస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వర్క్ స్ట్రెస్, అది కాకుండా ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ దృష్ట్యా చాలా వరకు స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్. అంటే ఇప్పుడున్న సినారియోలో ఉద్యోగస్తులు ఫుడ్ బయట తినడం, అంటే తిరుగుతున్న వాళ్ళకి లేకపోతే హై కార్బోహైడ్రేట్స్ డైట్స్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటి అలవాటుతో పాటు కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కోకోకోలా ఇట్లాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్లో కూడా ఇవన్నీ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, దాంతోపాటు షుగర్, బీపీ పెరుగుతూ ఉంటుంది. బీపీ, షుగర్ పై అవగాహన లేకపోవటం వల్లే ఎక్కువ మంది ఈ వ్యాధుల బారిన పడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. షుగర్తో నరాలు దెబ్బతినడం, కంటి పొరలు డ్యామేజ్ అవ్వడం, కిడ్నీ, హార్ట్అటాక్తో పాటు అన్ని అవయవాలపైన ప్రభావం చూపిస్తుంది. బీపీ, షుగర్ టాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల అవి కంట్రోల్లో ఉండటంతో పాటు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి దూరంగా ఉండొచ్చంటున్నారు. కేవలం ఒత్తిడి, జీవన విధానంలో వచ్చే మార్పులతోనే బీపీ, షుగర్ అటాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైలీ వాకింగ్ చేస్తే మంచిదంటున్నారు డాక్టర్లు. శారీరక వ్యాయామం లేకపోతే చిన్న వయసులోనే ఇలాంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.